మకర రాశి ఈ మకర వారు ఉత్తరాష్ట నక్షత్రం మూడు రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు వర్షి మకర రాశి ఈ మకర రాశి వారికి జన్మరాశిలో శని ద్వితీయంలో గురుడు పంచమ స్థానంలో రాహువు షష్టస్థానాల కుజుడు అదేవిధంగా ఏకాదశ స్థానాల కేతువు ఈ యొక్క రాశికి గ్రహముల యొక్క స్థితి చూసినట్టయితే గురుని యొక్క స్థితి బలంగా ఉంది కేతు యొక్క స్థితి బలంగా ఉంది ఆర్ కుజుడు కూడా బలంగానే ఉన్నాడు అయితే జమ్మరాశుల యొక్క శని యొక్క స్థితి పంచములలో రాహు యొక్క స్థితి ఈ రెండు ఏం చేస్తాయంటే వారికి ఈ యొక్క మకర రాశి వారికి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యం కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భారీ ఆరోగ్యంలో కూడా కొత్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి సమయం ఆర్థిక స్థితి విషయంలో గ్రెండెండ గురుడు నట్టి బాగానే ఉండే అవకాశం ఉంది తర్వాత ద్వితీయ స్థానంలో గురుని యొక్క ప్రభావంలో వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది భోజన సౌఖ్యం కూడా బాగానే ఉంటుంది ప్రయత్నం నెరవేరుతుంది సమయాన్ని డబ్బులు కూడా చేతికి అందుతాయి అప్పు చేసి స్థిరాస్తు కొనే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే శని మీద కుజదృష్టి యొక్క ప్రభావము పంచమంలో రాహుకేతుల యొక్క ప్రభావము చూసినట్టయితే భార్య మధ్య కానీ కాస్త అశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది మనస్సు యొక్క సాధితాలు వికలంగా ఉంటుంది చిరాకు పరాకులు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా సమయస్ఫూర్తిగా మాత్రం ఏంటంటే ఆయన్ని నెట్టేసేసి శాంతము సహనము అలవర్చుకున్నట్టయితే ఈ సందర్భంలో కలిగేటువంటి చికాకులు తగ్గుతాయి అదేవిధంగా ఈ సందర్భంలో ఆ శని మీద దృష్టి యొక్క ప్రభావం వల్ల పంచమ యొక్క రాహు యొక్క స్థితి వల్ల ఏమవుతుందంటే కాస్త చిరాకు కోపంతల ప్రభావం వల్ల కొన్ని ప్రమాదాలకు కొన్ని తప్పులు చేసే అవకాశాల దాకా విశేషం కూడా కనిపిస్తుంది కాబట్టి సామాజిక గౌరవాన్ని కూడా ముప్పు వాటిలే ప్రమాదం కూడా ఉంటుంది అందువల్ల కొన్ని సందర్భాల్లో గౌరవం దెబ్బతినే అవకాశం ఉంటుందని మనకు తెలిసింది కాబట్టి ఏ విషయంలో కూడా తొందరపడకుండా కోపతాపాలకు మాత్రం ఆస్కారం లేకుండా సమయస్ఫూర్తితో కాలం గడిపినట్టయితే ఈ యొక్క మే నెలలో ఆ చెడుని మనం మంచిగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే సంతాన విషయంలో విద్యకు సంబంధించిన నిర్ణయాలు తప్పకుండా తీసుకున్న తీసుకోవడానికి తగిన తగిన కాలంగా చెప్పొచ్చు మీ పిల్లల విషయంలో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి వాళ్ళ చదువులు యొక్క విషయం ఏ రకంగా అంటే పూలు పొందుతున్నటువంటి సందర్భంలో ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ నెలలో ఆ నిర్ణయం మీకు చాలా రుచిస్తుంది ఆ నిర్ణయం ఆ నిర్ణయాలు కూడా పిల్లలకు రుచిస్తాయి మీ కుటుంబం అంతా కూడా ఏక ఏకవాక్య తీర్మానం చేసి ఆ రూపంలో మాత్రం ప్రయాణించినట్టయితే అంతా ఆనంద ఆనందదాయ ఆనందదాయకంగా కూడా ఉంటుంది ఇకపోతే ఉద్యోగ వ్యవహారాల విషయంలో విశేష శ్రమతో మాత్రం ఫలితాలు మాత్రం పొందే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి వాహనాన్ని అతి జాగ్రత్తగా నడపాలి లేదంటే ప్రమాదం తప్పించుకోవడానికి అవకాశం లేదు అదేవిధంగా విద్యార్థులు పోటీ పరీక్షలతో తప్పిదాలు చేసే అవకాశాలు ఉన్నాయి మంచి అవకాశాలు కూడా చేజార్చుకునే అవకాశం కూడా కనిపిస్తోంది అందువంటే చాలా అప్రమత్తతగా తెలివిగా కోటి పరీక్షలు రాసేటప్పుడు వ్యవహరించాల్సిన అవసరం ఈ నెలలో కనిపిస్తోంది ఈ రాశి వారికి అదేవిధంగా వ్యవసాయదారులకి ఈ నెలలో అధిక వేయి ప్రయాసం మీద ఒక పిసరు లాభం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా వ్యాపార రంగంలోని వాళ్ళకి మాత్రమే ప్రతి పని కూడా ఆలస్యంగా తగినప్పుడు కూడా వేచి చూడటమే మంచిదని మీరు భావించాల్సిన ఉంటుంది చివరకు మంచే జరుగుతుంది ఈ రాశి వారికి ఇక మీడియా రంగం వారికి టీవీ రంగం వారికి చలనచిత్ర పరిశ్రమలో పనిచేసే వారికి అలాగే చలన చలనచిత్ర పరిశ్రమలో నాయకత్వం వహించే వాళ్ళకి ఈ సందర్భంలో ఒక రకంగా ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరమైన కాలంగా చెప్పొచ్చు కాబట్టి ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ రంగంలో పనిచేసే వాళ్ళంతా కూడా కాస్త ఆచీ తూచి వ్యవహరించాలి చేసే పనిపాటు పని పనిలో మాత్రము ఒకటి పదిసార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి శ్రామికులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదంటే వారికి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంతర్గత కలహాలు వచ్చి కాస్త అభిప్రాయ భేదాలు కూడా వచ్చి ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులు మే నెల ఈ యొక్క మూడోలో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం కనిపిస్తోంది ఈ యొక్క దోషాలు పోవడానికి జమరాశ శని యొక్క దోషం ప్రభావంగా ఉంది కాబట్టి శని యొక్క ధ్యానం నిత్యం చేస్తూ ఉండాలి హనుమాన స్తోత్ర పఠనం కూడా చేస్తున్నట్టయితే ఈ రాశి వారికి తప్పకుండా అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి శుభాన్ని కలిగిస్తుంది